సంతోషం ఏంటంటే మన యొక్క ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా బౌద్ధ మతానికి సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి నాగార్జున కొండ కానీ అమరావతి కానీ ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసుకున్నటువంటి నాగార్జున సాగర్ కొండ కూడా నాగార్జున పేరు పెట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన యొక్క కాకినాడ బీచ్ ఫ్రంట్, ఓక్ ఐలాండ్, వైల్డ్ లైఫ్ సెంచరీ, అదేవిధంగా ఉడనేరు ప్రాంతం కానీ దాంతోపాటు శానం, కోటిపల్లి, అదే కాకుండా ఈరోజు పాలెం లేక్వి కానీ అదేవిధంగా అనకాపల్లి కానీ నెల్లూరు ట్యాంక్ బండ్ కానీ కొత్తకడూరు బీచ్ కానీ మైపాడు బీచ్ కానీ లేక ఈరోజు ఇక్కడ అనుకున్న ఇంతకుముందు బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఈ యొక్క సర్కిల్ కింద కానీ ఒకటి ఈ యొక్క కాకినాడకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు ఆ జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో మరి కాకినాడ డెవలప్మెంట్ ఆఫ్ కాకినాడ, డెవలప్మెంట్ ఆఫ్ నెల్లూరు, డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి ఈ యొక్క మూడు ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయడం జరుగుతా ఉంది. మీకు అందరూ తెలిసి ఈ ప్రాంతంలో అమరలింగేశ్వర స్వామి దేవాలయం ఏదైతే ఉందో ఇంతకుముందు మేము దర్శనం చేసుకుని రావడం జరిగింది. ఆ దేవాలయానికి కూడా 27.7 crore rupees ఇవ్వడం జరిగింది. దీని కింద మరి భారత ప్రభుత్వం తరఫున అక్కడ భక్తులకు వచ్చేటువంటి సదుపాయాలు కానీ క్యూ కాంప్లెక్స్ కానీ పార్కింగ్ ఏరియా కానీ ఘాట్ డెవలప్మెంట్ కానీ అదేవిధంగా సౌండ్ అండ్ లైట్స్ కానీ సీసీటీవీ కెమెరా కానీ ల్యాండ్స్కేప్ కానీ ఇవన్నీ కూడా 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ద్వారా ఈ దేవాలయాన్ని కూడా 27.7 crore ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క స్వదేశీ దర్శన్ కింద ఇప్పటి వరకు 141 కోట్ల రూపాయలు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం 100% డబ్బు, రాష్ట్ర పర్యాటక శాఖ ద్వారా ఇంప్లిమెంట్ ఏజెన్సీ కాబట్టి దాని ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేయిస్తుంటాం. మనకందరికి తెలిసి ఇంతకుముందే తెలంగాణ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి రోజా గారు అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గారు అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఈ యొక్క ఇటీవల కరోనా కారణంగా దేశంలో 2 సంవత్సరాల పాటు ఈ యొక్క పర్యాటక శాఖ చాలా నష్టపోయింది. హాస్పిటాలిటీ సెక్టార్ ఉన్నటువంటి హోటల్స్ కానీ ఎయిర్లైన్స్ కానీ మరి ట్రాన్స్పోర్ట్ టూరిజం అండ్ టూర్ అండ్ ట్రావెల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా నష్టపోయాయి. అదృష్టవశాత్తు 2022 మళ్ళీ ఈ యొక్క టూరిజం ఊపందుకుంది. దేశవ్యాప్తంగా కూడా డొమెస్టిక్ టూరిజం చాలా ముందుకెళ్తా ఉంది. ఉదాహరణకు శ్రీనగర్ తీసుకుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎప్పుడూ లేనటువంటి పర్యటకులు ఈ 2022లో శ్రీనగర్ పర్యటించారని మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా అనేక ప్రాంతాలు అది దేవాలయాలు స్పిరిచువల్ టూరిజం కావచ్చు, లేకపోతే న్యాచురల్ టూరిజం కావచ్చు, లేకపోతే ఎక్కువ సర్కిట్ కావచ్చు, రూరల్ సర్కిట్ కావచ్చు, అన్ని రకాల టూరిజం సెంటర్స్ కూడా చాలా మరి ఈరోజు పర్యటకులు చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇది ఒక మంచి శుభ సూచకం. అదేవిధంగా విదేశాల నుంచి కూడా ఇప్పుడిప్పుడే పర్యటకులు రావడం మొదలవుతుంది. అదృష్టం ఏంటంటే ఈ సంవత్సరము G20 కంట్రీస్కి సంబంధించి భారతదేశం అధ్యక్షత వహిస్తా ఉంది కాబట్టి
ఈ సంవత్సరం పాటు కూడా సుమారు 29 దేశాల నుంచి G20 కంట్రీస్ 20 దేశాలు స్పెషల్ ఇన్వైటీ కంట్రీస్ మరి 9 దేశాలు కలిపి 29 దేశాలకు సంబంధించినటువంటి అన్ని రకాల అధికారులు అన్ని శాఖల మంత్రులు అన్ని శాఖలకు సంబంధించినటువంటి మరి ఇతర స్పెషలిస్టులు దాంతో పాటు దేశాలకు సంబంధించినటువంటి రాష్ట్రపతులు గాని ప్రధానులు గాని ఈ సంవత్సరంలో అనేక ప్రాంతాలలో జరిగేటువంటి సమావేశాల్లో పాల్గొంటారు 250 సమావేశాలు మన దేశంలో G20 సమావేశాలు జరగనున్నాయి 56 నగరాలలో జరగనున్నాయి సుమారు 1.5 లక్షల ఫారెన్ డెలిగేట్స్ వస్తారు ఫారెన్ డెలిగేట్స్ కాకుండా వాళ్ళతో పాటు మరి వాళ్ళ సహాయకులు కానీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ